ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 25 ఎకరాల అటవీ ప్రాంతంలో 11,100 మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ సర్పంచ్ తాడేపు జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సహకార సంఘం చైర్మన్ కొండూరి రవీంద్రరావు విచ్చేసి మండలంలోని బదనకల్ పోతుగల్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తెరాస శ్రేణులు మొక్కలు నాటారు. సందర్భంగా జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ వారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి మంత్రి పుట్టినరోజు సందర్భంగా మండలంలో దాదాపు 2 లక్షల మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడెపు జ్యోతి ఎల్లం, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండా నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, తెరాసా మండల అధ్యక్షులు, తెరాసా పార్టీ సీనియర్ కార్యకర్తలు, అటవీ శాఖ అధికారులు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, గ్రామ పాలకవర్గం సభ్యులు, యూత్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు గారికి, అలాగే టీఆర్ఎస్ నాయకులకి, మండల పెద్దలందరికీ, మన తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ ఆర్టీఆర్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు తమ వంతుగా 3 మొక్కలు నాటి కేటీఆర్ సార్ గారి జన్మదిన వేడుకను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 3 కోట్ల మొక్కలు నాటడం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి దానిలో అందరు భాగస్వాములు అయితేనే 3 కోట్ల మొక్కలు పెడతామని ఇలా ప్రజలందరూ ముందుకొచ్చారు. దానిలో భాగంగా గౌరవనీయులు పెద్దలు టెస్కాప్ చైర్మన్ వారిని మా మండలికి ఆహ్వానించడం జరిగింది. వారు వెంటనే అంగీకరించి రావడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి స్థాయిలో కూడా ఇవాళ రామన్న జన్మదిన సందర్భంగా మొక్కలు నాటుతుంటారు. ఇవాళ మా దగ్గర మండలంలో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల టార్గెట్ పెట్టుకున్నాము. మన ప్రియతమ నాయకుడు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని కూదరులు ఇప్పుడే శరత్రావు గారు చెప్పినట్టు 1 గంట లోపలనే 3 కోట్ల వృక్షార్చన చేయాలనే ఒక సంకల్పంతో మా నాయకుడు ఒక పిలుపు తెలంగాణ వ్యాప్తంగా ఈ 3 కోట్ల వృక్షార్చన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారి జన్మదినముకు ఈ కార్యక్రమం మన దగ్గర కూడా ముస్తాబాద్ మండలంలో కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కనీయం ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎంపీపీ శరత్రావు గారు, జడ్పీటీసీ నర్సయ్య గారు, పెద్దలు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు, ఎంపీటీసీ ఇతర సీనియర్ నాయకులందరూ కూడా, మా మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి జానాబాయి గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ